వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన వైద్యులు, వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థకు అభినందనీయులు. టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు. అమీరావుపేటలో 2 ద్విచక్ర వాహనాలు ఒకరినొకరిని ఢీకొని 2 మృతి. నాగారంకు చెందిన మ్యాకల రాహుల్ను ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందిస్తాం. జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి. కొండాపూర్లో కుక్కల స్వైర విహారం, పిల్లలు జంతువులపై దాడులు, దూడ మృతి. ఆధార్ సమస్యల పరిష్కార శిబిరాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఇంట్రాగేషన్ రిపోర్టులో నిందితుల వివరాలు పొందుపరచాలి, రైటర్లకు శిక్షణలో వర్టికల్ ఇన్ఛార్జ్ సిఐ రవికుమార్. ఎంతో మందికి పునర్జన్మనిచ్చిన వైద్యులకు మొదటిగా టీకా వేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ టీకాను ప్రారంభించి మొదటగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ కృష్ణను వ్యాక్సిన్ అందించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, రాజన్న సిరిసిల్ల డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు, కోనరావుపేట సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, సిస్ డైరెక్టర్ తిరుపతి, కొలనూరు ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన వైద్య బృందంతో పాటు భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ తయారు చేయడం అభినందనీయమని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు అన్నారు. గంభీరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొండూరు రవీందర్రావు పాల్గొన్నారు. రోజుకు 100 మంది వైద్య సిబ్బందికి కరోనా టీకాను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగా కరుణ, జెడ్పీటీసీ కొమ్మిసెట్టి విజయలక్ష్మణ్, సర్పంచ్ కటకం శ్రీధర్, మండల వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి, వైస్ ఎంపీపీ లత, జెడ్పీ కోఆప్షన్ హైమర్, తెరాస పట్టణ అధ్యక్షులు రాజు నాయకులు, రాజారాం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా జిల్లా కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మరి మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాంతో వాళ్ళ ప్రకారం మేము మళ్ళా టీకాలు ఎక్కడ ఇవ్వాలనేది మళ్ళీ మేము చెప్పడం జరిగింది. సార్ సమస్త కాలం నుండి యావత్ ప్రపంచాన్ని నిలగడడానికి 11 నుండి తొలగిపోయే విధంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ప్రభుత్వానికి అదేవిధంగా వైద్య సిబ్బందికి. గంభీరావుపేట మండల కేంద్రంలో 2 ద్విచక్ర వాహనాలు ఒకరినొకరు ఢీకొని 2 మృతి చెందారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన ముచ్చర్ల దేవయ్య, నామాపూర్ గ్రామానికి చెందిన అడవయ్యలు ఉగ్గు కథ చెప్పి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో 2 బైకులు ఢీకొన్న సంఘటన స్థలంలోనే ఇరువురు మరణించారు. ప్రమాదంలో చిప్పలపల్లికి చెందిన మల్లయ్య కాలు విరిగింది. దుర్గపల్లి ఎట్లా అయింది? ఏమో మేము ఎంత చేస్తున్నాం, వీళ్ళు వచ్చి ఊతుకున్నారు. మేము ఎంత చేస్తున్నాం కథ ఎంత చెప్పారు? అవి మీ బండ్లు మీరే కుదుకున్నారా? వాళ్ళ బాండి కాలే సార్, మేము ఎంత చేస్తున్నాం. వాళ్ళు వాళ్ళు కుదుకున్నారా? వాళ్ళే మేము చాలా ఎంత చేస్తాం, కిలోమీటర్ చేస్తాం. నేను ఎన్ని ఎన్ని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు గ్రామంలో ఒకటి చెప్పి ముగ్గురు వ్యక్తులు చిప్పలపల్లి గ్రామస్తున్నాం. గ్రామంలో ఒకటి చెప్పి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ముస్తాఫనగర్ గ్రామం నుండి చిప్పలపల్లి సైడ్ వెళ్తుండగా
దాంట్లో వెనకాల ఉన్న ఒక ఇద్దరు పర్సన్స్ ముందు వెళ్ళి ఒక బైక్ అతనికి అతివేగంగా వెళ్తే విడిపోవడం వల్ల వెనకాల ఉన్న బైక్ మీద ఇద్దరు కూడా రోడ్డు మీద పడి ఆన్ ది స్పాట్లో చనిపోయినారు. వాళ్ళు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లనే చనిపోయినారు, చనిపోయింది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి, రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు బైక్ మీద ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. రోడ్డు తార్ రోడ్ అవడం వల్ల రోడ్డు మీద పడంగానే హెడ్ ఇంజరీ ఇమీడియట్గా చనిపోయింది ఇద్దరు వ్యక్తులు కూడా. కాబట్టి మరొకసారి విజ్ఞప్తి ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించండి. ఆధార్ సమస్యల పరిష్కార శిబిరాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో 20-21వ తేదీల్లో సినారే కళామందిరంలో శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనేక మార్లు ఆధార్ దిగినప్పటికీ కార్డు రానివారు, ఆధార్ కార్డు పొంది కూడా దాన్ని పోగొట్టుకున్నవారు, వేలిముద్రలు రానివారు, పేరు ఇతర సవరణలు చేసినా ఇప్పటివరకు సవరణ జరగకుండా ఉన్నవారు ఈ శిబిరానికి వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. కోనారాపేట మండలం కొండాపూర్లో కుక్కలు స్వైర విహారం చేసి దూడను చంపేశాయి. గ్రామంలో కనకట్ల భూమయ్య అనే రైతు పొలం వద్ద కట్టేసిన దూడపై కుక్కలు దాడి చేశాయి. ఇదే గ్రామంలో చిన్నపిల్లలపై, ఎద్దులపై, మేకలపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని, పాడి సంపదను వీధి కుక్కల దాడులతో ఆవేదనకు గురవుతున్నారు. అధికారులు పాలకవర్గం స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చింపడం జరిగింది. కావున గతంలో కూడా ఎద్దులను మొన్నటికి మొన్న వారం రోజుల క్రితం ఒక 2-3 దుడ్డెలను కూడా ఇలా కుక్కలు చేయడంతో అధికారులు స్పష్టించడం లేక మరి దీని గురించి అధికారులు చర్యలు తీసుకోవాలి. మరి దుడ్డె చనిపోయిన కారణంగా మాకు గవర్నమెంట్ ఏమైనా నష్టపరిహారం చేయాలని నా యొక్క మనవి. కొండాపూర్ గ్రామంలో దుడ్డెను కుక్కలు చింపడం జరిగింది, చనిపోయింది దుడ్డె. దీనికి అధికారులు స్పందించి గ్రామంలో చిన్నపిల్లలకు ఇదే పరిస్థితి జరిగింది. ఒక వారం కిందట ఇట్లనే ఒక దుడ్డెను ఇట్లనే చంపినాయి. మాకెళ్ళైనా ఇదే విధంగా కుక్కలు దాడి చేస్తున్నాయి, మనుషుల పరిస్థితి ఇట్లనే చేస్తున్నాయి. దీనిపై అధికారులు, పాలకవర్గం, కొండాపురం పాలకవర్గం దీనిపై తగిన చర్య తీసుకోవాలని మా విన్నపం. నాగారం గ్రామంలోని అంతుచిక్కని వ్యాధితో యువకుడు ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. కోనారావుపేట మండలం నాగారం గ్రామంలోని మేకల లక్ష్మీరామయ్య అనే నిరుపేద దంపతులకు పెద్ద కుమారుడు రాహుల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 2012లో ట్రాక్టర్ బోల్తాపడి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయింది. క్రమంగా తన ఎముకలు బలహీనపడ్డాయి. ఇప్పటికే తన వైద్యానికి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అయింది. ఎదిగొచ్చిన కొడుకు కళ్ల ముందే జీవత్సవంలా పడి ఉంటే ఆ తల్లి గుండె తరుక్కుపోతుంది. ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. దాతలు ఆపన్న హస్తం అందించాల్సిన వివరాలు కేడీసీసీ బ్యాంక్ కోనారావుపేట బ్రాంచ్ అకౌంట్ నెంబర్ 2020220004000933 ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ TSAB002030030. కాకుండా అయిపోయింది సార్. నేను అడిసి కొడుకుతో తండ్రాడుతున్నా సార్. ఉన్న రమేష్ బాబు, ఇక మీ దండం పెడుతున్నా మా బతుకు ఎక్కడ కాని బతుకు అయిపోయింది సారు. వాడు వయసు కొడుకు సారు, వాడు లేతడని మత్తు తిప్పలబడుతున్నా కానీ అడులేబడిగా మీ దయ కలిగి ఏమన్నా చేయరు సారు. మేకల రాహుల్ గ్రామం నాగారం. అతను అంతుచిక్కని వ్యాధితో 5 సంవత్సరాల నుంచి మంచం పట్టుకుని ఉంటున్నాడు. మంచానికి పరిమితమైనాడు. మూత్రం పోదామంటే లేవని పరిస్థితి. తల్లిదండ్రులు కూడా బాగా వృద్ధులు. తల్లిదండ్రులు దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని, వారి కుటుంబాన్ని ఎవరిని ఆదుకోవాలని ఎవరైనా ముందుకు వచ్చి ఆ ఒక యువకునికి మంచి సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి కొంచెం ఈ కుటుంబాన్ని ఆదుకొని ఒక యువకునికి కొంచెం ప్రాణభిక్ష పెట్టినట్టు వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాము. కోవిడ్ మహమ్మారిని అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు 9 నెలల పాటు శ్రమించి వ్యాక్సిన్ తయారు చేశారని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. తంగళ్లపల్లి నేరేళ్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ సందర్శించి వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాత ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇంట్రాగేషన్ రిపోర్టుల్లో నిందితుల వివరాలను పొందుపరచడం, కేసుల విచారణ నివేదికలను రూపొందించి సకాలంలో వాటిని సమర్పించడంలో రైటర్లదే కీలక పాత్ర అని రైటర్స్ వర్టికల్ ఇన్ఛార్జ్ జెసిఏ రవికుమార్ అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు రైటర్లకు కేసుల పురోగతిని అంతర్జాలంలో నమోదు చేయడంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. సీఐ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు లేకుండా డేటా నమోదు చేయాలని సూచించారు.
కేసుల్లో ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తప్పకుండా రాయాలని సూచించారు. నిందితుల ఇంట్రాగేషన్ రిపోర్ట్లో పూర్తి సమాచారం పొందుపరచాలని తెలిపారు. నేరస్తులకు శిక్షలు పడినప్పుడే పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుందని తెలిపారు. నిజామాబాద్ గ్రామంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్ నిర్మిస్తామని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ అన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలను గుర్తించి వెంటనే ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల ఐక్య వేదిక చైర్మన్ కృష్ణధోని అన్నారు. ఎన్ఆర్ఐ పాలసీ సాధన కోసం నిర్మల్ నుండి గల్ఫ్ కార్మికులు మహాపాదయాత్ర తడగొండ చేరుకుని అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గల్ఫ్ కార్మికుల అవగాహన సదస్సు అధ్యక్షులు జంగిడి మధు, బోయినపల్లి మండల అధ్యక్షులు దాసరి బాబు, గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్, గుంటి శంకర్, గుడి రవీందర్ రెడ్డి, గంగిపెల్లి రాజశేఖర్, యదా సుధాకర్, మొహమ్మద్ హుస్సేన్, గజ్జే మహంకాళి, నరసింగం నాయకులు, ప్రజలు, గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు. ఉద్యమ నేత కృష్ణన్న గారు రావడం జరిగింది. జీడబ్ల్యూఎస్ ని స్థాపించి ఎన్నో గల్ఫ్ కుటుంబాలకు తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ఏ సాధన లక్ష్యంగా నిర్మల్ జిల్లా నుంచి జనవరి 4, 2021 రోజున పాదయాత్ర గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్ర ప్రారంభించడం జరిగింది. నిర్మలు, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ దాటుకొని ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడగొండ గ్రామంలో ప్రవేశించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండలో ప్రవేశించడం జరిగింది. ఈ తడగొండ గ్రామం మొదటి నుంచే ఎన్ఆర్ఐ పాలసీ గురించి పోరాడుతుంది. గ్రామం అంతకు అన్ని గ్రామాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకురావాలా, అదేవిధంగా అక్కడ జైళ్లలో పడ్డ తెలంగాణ బిడ్డల్ని న్యాయ సహాయం అందించి బయట తీసుకురావాలా, అక్కడ చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి గల్ఫ్ దేశాల్లో కానీ సింగపూర్, మలేషియా, ఇరాక్, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ తెలుగు సమన్వయకర్తలు నియమించడం, ఒక టోల్ ఫ్రీయా లేకుంటే మొబైల్ నెంబర్ ఇవ్వడం ద్వారా చాలామందికి సహాయం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ డెడ్ బాడీ, చనిపోయిన డెడ్ బాడీని తొందరగా పంపించడానికి సమన్వయకర్తలు పనిచేయాలా, ఇక్కడ డెడ్ బాడీ కూడా ఇంటికి వచ్చడానికి అంబులెన్స్ కల్పిస్తూ వెంటనే 10 లక్షల కుటుంబానికి అందజేసే విధంగా తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పడాలా, ప్రభుత్వ పథకాలన్నీ మాకు గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక తరఫున ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలం కుదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ రాగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి టీకాలను ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్రపాక ఉమాకొండయ్య, తహసీల్దార్ యుగేందర్, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, వైద్యాధికారులు శ్రీకర్, సౌమ్య, దీప్తి, ఆర్ఐ విద్యాసాగర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస్, దీక్షితులు, బోయినపల్లి సింగిల్ విండో చైర్మన్ జోగినిపల్లి వెంకట్రామారావు, సర్పంచ్ శ్యామల, ఎంపీటీసీలు ఈడుగ రాజేశ్వరి, సంబా బుచ్చమ్మ, ఐరెడ్డి గీతారెడ్డి, అక్కనపల్లి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం ఈరోజు కుదురుపాక బోయినపల్లి విలాసాగర్లో సుమారుగా 160 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ వ్యాక్సిన్ వేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సరిగ్గా 1 సంవత్సరం చాలా అంటే దేశంలో ఎక్కలేని విధంగా మన దగ్గరనే కంట్రోల్, మరి ఈ యొక్క కరోనా కంట్రోల్ అయ్యింది అంటే మరి ప్రజల సహకారం, మరి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని అమలు చేసేటువంటి నేపథ్యంలో ఇది జరుగుతున్నది. మరి ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయిలో బూత్ అధ్యక్షులు పాల్గొనాలి, పనిచేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అక్కడ విలేదా దాదాపు ఒక 10 మంది ఉంటారు నాయకులు, కార్యకర్తలు. ఆ పదవులు ఉన్న వాళ్ళందరూ కలిసినట్టు పనిచేసినట్టయితే 2023 బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో పార్టీ అధికారానికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఇక్కడికి నిలిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు బోయినపల్లి మండలంలో మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు మరియు బీజేపీ అనుబంధ సంస్థలైనటువంటి అన్ని మోర్చా అధ్యక్ష కార్యదర్శులకు మొన్న 2 రోజుల క్రితం రాష్ట్ర కార్యవర్గం జరగబోయే బై ఎలక్షన్లో కూడా నాగార్జున సాగర్ కూడా మన విజయం సాధిస్తామని ఒక విజయం. అసలు తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీ ఎలా దూసుకెళ్తుందనే విషయాల్లో ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు తండ్రి కొడుకులని ఉద్దేశం తెలుకొని నిన్నటికి నిన్న ఒక వారం రోజుల నుంచి సామాన్య కార్యకర్తకు ప్రగతి భవన్లో పిలుచుకొని మాట్లాడుతుంటారు. అంటే బీజేపీ పార్టీ బండి సంజయ్ అంటే ఎంత భయాందోళనకు తండ్రి కొడుకు గురవుతున్నారో మీరు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ నాకు హృదయపూర్వక తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరుని కుటుంబానికి జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ 10 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. గంభీరావుపేట మండలం జిల్లెళ్లపల్లి గ్రామానికి చెందిన సల్వల నారాయణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమం చేసి ప్రాణాలు అర్పించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ అమరుని భార్య శ్రీమతి నర్సవ్వకు 10 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. కార్యక్రమంలో గంభీరావుపేట జడ్పీడీసీ కొమిరిశెట్టి విజయ, ఎంపీపీ కరుణ, గ్రామ సర్పంచ్ తదితరులు ఉన్నారు. నాగారం గ్రామానికి చెందిన మ్యాకల రాహుల్ను ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం అందిస్తామని జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు రాహుల్ను కుటుంబ సభ్యులను జడ్పీ చైర్మన్ అరుణ ఓదార్చారు. సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ తరలింపు కోసం జిల్లా వైద్యాధికారి సుమన్ రావు ఆధ్వర్యంలో ఇంటి వద్దకు ఫిజియోథెరపీ సదుపాయం కల్పించేందుకు హామీ ఇచ్చారు. బాలుని కాయాతి స్నేహితుల ద్వారా సేకరించిన 45,000 విరాళాలను జడ్పీ చైర్మన్ అందజేశారు. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.